ఎస్సీ జెడ్కు మీ హయాంలోనే 7,000 ఎకరాల భూములు సేకరించి ఇచ్చారు. 7,000 ఎకరాల భూ సేకరణలో మీరు, మీ అనుచరుడైన జెడ్పీటీ సభ్యుడు బీరేంద్ర వర్మ శ్రీ సిటీ నుంచి భారీగా లబ్ధి పొందారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దానికి మీ సమాధానం ఏంటి? నిజంగా ఆరోపణలు వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యం. ఆ రోజులు కూడా ప్రజలందరూ నన్ను బాగా గౌరవించారు. తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు, కానీ ఆ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ నా వెనకాల నిలబడ్డారు. నేను డబ్బే తీసుకుని ఉంటే నేను ఓడిపోవాల్సిన అవసరం కూడా లే. డబ్బు మందికి ఓటేస్తారనే ఆలోచన నాకున్నుంటే ఈరోజు శ్రీ సిటీ చెన్న రవిచెన్నారెడ్డి గారు ఉండరు, సిరాజ్ గారు ఉండరు, వాళ్ళు ఇంకా మంచి పరిస్థితిలో ఉండరు. నేను కానీ ఒక్క రూపాయి తీసుకుని ఉంటే కూడా రాజకీయం స్వస్తి చెప్తానని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు, కానీ ఒక అభూత కల్పన ఏర్పాటు చేశారు నా పైన. ఎందుకంటే పాంప్లెట్లు కొంతమంది మాజీ ఎమ్మెల్యే ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి బలమైన వ్యక్తి ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరూ కుట్ర పడినారు. వాళ్ళకి నేను అవకాశం ఇవ్వాలా? ఎస్సీ జెడ్లో ఇంత ఇంత చేయాలంటే దానికి అవకాశం ఇలా. ఇదే ముదుకృష్ణారెడ్డి గారు నాతోనే ఉన్నారు, రామచంద్రరెడ్డి గారు నాతోనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు తెలుసు. ముదుకృష్ణారెడ్డి కూడా అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. నేను ఎంత పర్ఫెక్ట్గా నీతిగా నిజాయితీగా అక్కడ ఎస్సీ జెడ్ పెట్టించున్నానో ప్రజలకు కూడా తెలుసు. కానీ ప్రచారం చేస్తారు అదే వ్యక్తులు, అదే నాయకులంతా కూడా వాళ్ళపైన పాంప్లెట్ కూడా వేశారు. ఏదైనా ధైర్యం ఉంటే మీరు అబ్బా అమ్మకు నిజంగా పుట్టుంటే ఒకటైనా నిరూపించండి మా ఎమ్మెల్యే పైన అని చెప్పడం జరిగింది. నేను ఏ రోజు కూడా కాంట్రాక్టుల దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. ప్రత్యక్షంగా నా అభిమాని ఈరోజు శక్తివంతుడైనటువంటి రామచంద్రరెడ్డి గారు కూడా అక్కడ కాంట్రాక్టులు చేశారు. ఇదే కృష్ణయ్య అని చెట్లు అక్కడ తెలుగు గంగ కాంట్రాక్టులు చేశారు. ఇదే ఎస్సీ జెడ్ పెట్టిన వాళ్ళు రవిచంద్రరెడ్డి అందరూ ఉండరు. ఎవరి దగ్గరైనా నేను కాంట్రాక్టుల దగ్గర ఒక రూపాయి తీసుకుంటే కూడా చెప్పమనంటే నేను రాజకీయానికి స్వస్తి చెప్తాను. ఆ ప్రచారం ఏ విధంగా తీసుకుని వచ్చారంటే వాళ్ళు తట్టుకోలేకుండా పోయారు. ఈ 30 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, ఇంత అభివృద్ధి చేశారు రాజశేఖర రెడ్డి గారు, నారాయణ స్వామి ఏం అడిగితే అది చేశారని. నేను నా స్వార్థానికి నా బిడ్డలకు కూడా మెడికల్ కాలేజ్ సీట్లు అడగలే ఆయన దగ్గర, కేవలం ఆ నియోజకవర్గం బాగుపడాలని అడిగిన. నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను, నాకు ఒక్క ప్లాట్ లేదు. నేను ఎక్కడ మెడికల్ బిల్లు కూడా నేను క్లెయిమ్ చేసిన ఎక్కడగా నేను క్లెయిమ్ చేసినట్టు ఎక్కడైనా నిరూపించమనండి. ఇదే విధంగా కాంట్రాక్ట్ పనులనే సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే అయినాక 2వ పర్యాయం కూడా ఎమ్మెల్యే అయినాను. ఎవరైనా కాంట్రాక్ట్లు నాకు 1 రూపాయి ఇచ్చినారేమో చెప్పమండి. ఎందుకంటే డబ్బు తీసుకుంటే చెప్పకుండా ఉండరు, ఖచ్చితంగా చెప్పి తీర్తారు. నేను నీతిగా నిజాయితీగా ఆ నియోజకవర్గానికి నేను సేవ చేసి వచ్చినాను, కానీ నేను డబ్బులు సంపాదించుకోవాలంటే రకరకాలైన వ్యక్తులు రకరకాలుగా ప్రచారం చేసి ఉంటారు. కానీ నా పైన ప్రచారం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కనుమరుగైపోయి ఉండరు. ఎందుకంటే నాకు చాలా ధైర్యం. 10 రూపాయలు తీసుకుంటే నాకు భయం కూడా వస్తుంది. నేను తీనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లే. నాకుండే ఆయుధం ఒకటే, పేదవాళ్ళకి సేవ చేసే ఆయుధం తప్ప డబ్బు సంపాదించుకునే ఆయుధం నేను ఇంతవరకు కనిపెట్టలా. దానివల్ల నాకు చాలా వరకు మంచి ప్రజలందరూ నన్ను దీవించారు. సత్యవేడు ప్రజలు కూడా నా దగ్గర ఏమి డబ్బు తీసుకోలే. ఏ నేను 4 పర్యాలు కంటెస్ట్ చేస్తే కూడా ఒక్కరు కూడా నా చేతికి నుంచి డబ్బు తీసుకోలే. నా లీడర్లు ఎవరు కూడా నేను డబ్బు ఇచ్చి వాళ్ళని పెంచలా. వాళ్ళ కష్టాలతోనే వాళ్ళతోనే కలిసి తిరిగిన రాజశేఖర రెడ్డి గారు నన్ను రాజకీయంగా భవిష్యత్ పెట్టాడు. చెంగారెడ్డి గారు శిష్యుడిగా అనిపించుకున్నాను, కానీ నేను అక్కడ బాగుపడలా. రాజశేఖర రెడ్డి గారు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా తీసుకున్నాడు. అసలు నన్ను స్వామి అని పిలిచేవాడు, కానీ నారాయణ స్వామి అని కూడా అనడు. ఎన్ని మంది లక్షల మంది ఉంటే కూడా నన్ను కనబడితే నేరుగా తీసుకొని స్టేజ్ పోయిపోయాడు. ఆ ఒక్కటే నా పెళ్ళి, నా పెద్ద కూతురు పెళ్ళికి కూడా స్వయంగా మా ఇంటికి వచ్చాడు. జనరల్గా ఒక దళితుడు ఇంటికి వచ్చి పెళ్ళికి తీసుకువచ్చి ఇంట్లో రారు, ఎక్కడైనా కళ్యాణ మండపానికి వచ్చేవాడు. నా కోసం ప్రత్యేకించి 2 రోజులకు ముందుగానే పుత్తూరులో కళ్యాణ మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాడు. మా కృపాలక్ష్మిని ఆశీర్వదించి అనిల్ కుమార్ అన్న అల్లుడు ఆశీర్వదించేసి పోయాడు. నా పైన ఎలాంటి మచ్చల ఇప్పుడు ఎన్క్వైరీ చేయమండి. నాకు ఎక్కడైనా ఒక ప్లాట్ ఉంటుంది, ఎవరిపైనా మా కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా ఇస్తా. సమితి ప్రశ్న నుంచి నేను ఇప్పటి వరకు, అంటే ఇప్పుడైతే వాళ్ళందరూ బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరూ మా కుటుంబంలో కూడా చాలామంది బాగుపడ్డారు. మా పిల్లవాడు కూడా, మా తమ్ముడు కొడుకు కూడా అమెరికాలో ఉన్నాడు. మా ఇంట్లో 14 మంది
ఇంజనీర్లు అయ్యి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బాధపడతాయి. ఇప్పుడు కూడా వాళ్ళ నా పైన ఎలాంటి ఒక రూపాయి కూడా ఆధారపడకుండా మా అల్లుళ్ళకి కూడా ముగ్గురికి పెళ్లి చేస్తాను, ఒక్కరికి కూడా నేను 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకి పెళ్లి కూడా చేయలే. హ్యాపీగా పెళ్ళైంది, సంతోషంగా వాళ్ళు బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. దీనికంతా కారణం ఏమంటే నేను నీతిగా నిజాయితీగా నిలబడేదానికి కారణం నా సత్యమణి ఎస్సీ పరంజ్యోతి. ఆమె ఉద్యోగం చేస్తూ ఏ రోజు కూడా నన్ను డిమాండ్ చేయలే. మా మేనమామ నన్ను సాగుతున్నాడు, నన్ను ముందుకు తీసుకుని వచ్చినాడు. ఆయన భూములు సంపాదించిన కానీ నా కోసం ఎలాంటి చిన్న నన్ను కష్టపెట్టకుండా ఆయన సాకాడు. నేను మా మేనమామని రెండోది నాకు ఒక ఆదర్శప్రాయుడు మా అన్న సుందరం అనే టీచరు, వారు ఇచ్చిన స్ఫూర్తినే నేను ముందుకు తీసుకుపోయినా. మా టీచరు చెంగయ్య అని నన్ను చదివించాడు. ఆయన ఇచ్చిన నీతే నేను ఇప్పటి వరకు ఆ నీతితో ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలతో నేను ముందుకు పోయినాను, కానీ ఎక్కడ కానీ నేను కాంప్రమైజ్ కాలా, నేను ఎవరికి కూడా తలవంచలే.